హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ రాధిక, క్లినికల్ హెడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వైజాగ్. సో ఈ రోజు మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాం, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాం, ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి, దేనికి సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు అదే నెలలో ఎప్పుడైతే మనం ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేస్తున్నామో ఆ మెన్స్ట్రుల్ సైకిల్లో మనం ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేసి ఒక 10-12 డేస్ ఆఫ్ స్టిమ్యులేషన్ పడుతుంది. స్టిమ్యులేషన్ చేసిన తర్వాత మనం ఎగ్ పికప్ చేస్తాం. ఎగ్ పికప్ చేసిన తర్వాత ఫర్టిలైజేషన్ అయిన తర్వాత మనం ఈ ఎంబ్రియోస్ కల్చర్ చేస్తాం. డే 5 వరకు కల్చర్ చేసి డే 5 రోజు ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయో చూస్తాం. సో దీన్ని బ్లాస్టోసిస్ ఎంబ్రియో స్టేజ్ అంటారు. సో యూజువలీ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ బ్లాస్టోసిస్ ఎంబ్రియో స్టేజ్ వరకు మనం వెయిట్ చేస్తాం, బికాస్ ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు సక్సెస్ రేట్స్ అనేవి క్లీవేజ్ స్టేజ్ ఆర్ డే 3 ఎంబ్రియోస్ కన్నా ఎక్కువగా ఉంటుంది మనం డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే. సో వన్స్ మనకి ఈ ట్రిగర్, ఒక పేషెంట్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేస్తున్నప్పుడు ట్రిగర్కి ఎప్పుడైతే రెడీ అవుతారో, ఆ ఫాలికల్ సైజెస్ అంతా మంచిగా పెరిగి ఎగ్ పికప్కి రెడీ అవుతున్న రోజు ఎండోమెట్రియం కూడా అప్పుడు మనం అసెస్ చేసి చూడాలి. సో ఆ టైంలో వాళ్ళ ఎండోమెట్రియం థిక్నెస్ అంతా బాగుండి, మోర్ దెన్ 7.5 mm విత్ గుడ్ వాస్కులారిటీ ఎండోమెట్రియం మనకి కనిపిస్తే, అండ్ ఆల్సో వాళ్ళ హార్మోన్ లెవెల్స్ కూడా ఆ రోజు మనం చూస్తాం. ప్రొజెస్ట్రాన్ వాల్యూ ఆఫ్ లెస్ దెన్ 1.2 ఉండి, ఆ ఈస్ట్రోడియోల్ వాల్యూ కూడా లెస్ దెన్ 3000 అట్లా ఉంటే ఆ పేషెంట్ మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేలాగా వీలుగా ఉంటుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్ వెన్ వీ డూయింగ్ అ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ ఆ పేషెంట్కి ఫాలికల్స్ అంటే ఎగ్స్ ఏదైతే మనం గ్రో చేస్తున్నామో ఆ ఎగ్ నెంబర్స్ అనేవి తక్కువగా ఉండాలి, బికాస్ ఎగ్ నెంబర్స్ ఒక 10-15 కన్నా ఎక్కువ ఉన్నా, ఒకవేళ ఈస్ట్రోజన్ వాల్యూస్ అనేవి బాగా ఎక్కువగా ఉన్నా, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నా ఆ పేషెంట్కి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేది అనేది కుదరదు ఆ మంత్ ఆఫ్ సైకిల్లో. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకొని అన్నీ నార్మల్ రేంజ్లో ఉంటే అప్పుడు 5 రోజు మన ఎంబ్రియో పెరిగినప్పుడు ఆ పేషెంట్కి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో వన్స్ వీ ప్లాన్ ఫర్ అ ఫ్రెష్ ఈ పేషెంట్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి అని మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎగ్ పికప్ చేసిన రోజు నుంచి వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ స్టార్ట్ చేస్తాం. అండ్ డే 5 ఆఫ్ ఎంబ్రియో, ఆ డే 5 ఎంబ్రియో స్టేజ్ అప్పుడు ఈ యూట్రస్లోకి ఆ ఎంబ్రియోస్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎప్పుడైనా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వెన్ యూర్ థింకింగ్ అబౌట్ డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్, వి ఆల్వేస్ డిస్కస్ విత్ ద పేషెంట్ వాళ్ళకి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కావాలా, 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ కావాలా అనేది. ఒకవేళ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే వీ ఆల్వేస్ టెల్ దెమ్ ద సక్సెస్ రేట్స్ ఆఫ్ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఆల్సో ద రిస్క్ ఆఫ్ ట్విన్స్ వెన్ దే ప్లానింగ్ ఫర్ అ 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్, వి డిస్కస్ విత్ ద పేషెంట్ దెన్ వీ ట్రాన్స్ఫర్ ద ఎంబ్రియోస్. సో యూజువలీ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఓవర్ అండ్ హైపర్ స్టిమ్యులేషన్ రాకుండా మనం చూసుకోవాలి. ఆ పేషెంట్కి ఎక్కువ ఎగ్స్ రిట్రీవ్ చేసేలా ఉండి, ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనం అవాయిడ్ చేస్తాం. సో ఎవరికి మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, సేఫ్ అ పేషెంట్ ఇస్ అ పీసీఓ, వాళ్ళ పాలిసిస్టిక్ ఓవరియన్ కండిషన్ ఉంది, వాళ్ళకి ఎగ్స్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి, మోర్ దెన్ 15 ఫాలికల్స్ పెరుగుతున్నాయి, మోర్ దెన్ 15 ఎగ్స్ రిట్రీవ్ అయ్యాయి, ఆర్ వాళ్ళ ఈస్ట్రోజన్ వాల్యూ ట్రిగర్ రోజు వాళ్ళకి మోర్ దెన్ 3500 ఉంది, ప్రొజెస్ట్రాన్ వాల్యూ బాగా హైగా ఉంది, లేకపోతే ఎండోమెట్రియం బాగా థిన్గా ఉంది ట్రిగర్ టైం అప్పుడు, అండ్ ఆల్సో వాళ్ళ యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎడినోమయోసిస్ ఉన్నాయి, వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఇష్యూ ఉంది, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవాయిడ్ చేసి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాం, వన్స్ వీ ప్రిపేర్ ద ఎంబ్రియోస్, డే 5 స్టేజ్కి ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోస్ మనం ఫ్రీజ్ చేస్తాం. వీ ఫ్రీజ్ ద ఎంబ్రియోస్ అండ్ నెక్స్ట్ మంత్ వాళ్ళ పీరియడ్ ఎప్పుడైతే వస్తుందో ఆ మంత్లో మనం ఈ యూట్రస్ లైనింగ్ని మనం ప్రిపేర్ చేసి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. ఎస్పెషలీ పేషెంట్స్ హూ హ్యాస్ ఫైబ్రాయిడ్స్ ఆర్ ఎడినోమయోసిస్ ఆర్ ఎండోమెట్రియోసిస్, వీళ్ళకి మనం లూప్రైడ్ సప్రెషన్ ఇచ్చి అంటే ఆ కండిషన్ని మనం కొంచెం సప్రెస్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ ఇంజెక్షన్ ఇచ్చిన ఒక 3 weeks ఆర్ 4 weeks తర్వాత వాళ్ళ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేస్తాం. సో ఈ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అనేది ఓరల్ ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళ ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ చేస్తాం. యూజువలీ ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిపరేషన్ యూట్రైన్ ప్రిపరేషన్ టైం అప్పుడు ఒక 3-4 టైమ్స్ స్కాన్స్కి పేషెంట్స్ రావాలి, ఎండోమెట్రియల్ లైనింగ్ ఎలా పెరుగుతుందో చూస్తాం, ఆ లైనింగ్ థిక్నెస్, ఆ బ్లడ్ ఫ్లో, వాస్కులారిటీ అంతా చూసి అంతా రెడీగా ఉన్న టైంలో మనం ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియోస్ ఆ రోజు మనం థా చేసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో వన్స్ వీ నోటీస్ దట్ ద ఎండోమెట్రియల్ is good and ready for transfer, అప్పుడు మనం ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్న వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఆర్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ స్టార్ట్ చేసి 5th day ఆర్ 6th day ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ మనం ఈ డే 5 ఎంబ్రియోస్ అనేవి థా చేసుకొని 2 embryos ఆర్ 1 embryo డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అండ్ దేర్ డిస్కషన్ వాట్ వీ డూ విత్ ద పేషెంట్ వీ ట్రాన్స్ఫర్ దోస్ ఎంబ్రియోస్ ఇన్ టు ద యూట్రైన్ క్యావిటీ. సో ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ఏదైనా సరే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అల్ట్రాసౌండ్ గైడెడ్గా మనం ఆ కెథెటర్ అనేది లోపలికి పంపించి ఈ ఎంబ్రియోస్ అనేవి యూట్రస్ లోపల గర్భసంచ లోపలికి
సెల్కి ఇంప్లాంటేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వన్స్ ఎనీ ట్రాన్స్ఫర్ ఇస్ డన్, ఏదర్ అ ఫ్రెష్ ఎంబ్రియో ఆర్ అ ఫ్రోజన్ ఎంబ్రియో, 15 డేస్ తర్వాత, 15 రోజుల తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసుకొని ప్రెగ్నెన్సీ పాజిటివా లేదా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఈ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ ప్రొజెస్టెరాన్ సపోర్ట్ ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో, ఏదర్ ఫర్ ఫ్రెష్ ఆర్ అ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, వీ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ అండ్ దట్ సపోర్ట్ ప్రాపర్గా వాళ్ళు తీసుకోవాలి. బికాస్ బేబీకి, బికాస్ ఇట్ ఇస్ అన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బేబీ, ఎస్పెషలీ ఇన్ అ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఇట్స్ అన్ ఆర్టిఫిషియలీ ప్రిపేర్డ్ ఎండోమెట్రియం కాబట్టి ప్రొజెస్టెరాన్ సపోర్ట్ కంపల్సరీగా 15 డేస్ వరకు ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చే వరకు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే ఈ ప్రొజెస్టెరాన్ సపోర్ట్ ఆల్మోస్ట్ 10 to 12 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయితే ఎగ్స్ మనం ఫ్రెష్గా రిట్రీవ్ చేసాం కాబట్టి ఆ ఎగ్స్లోంచి కూడా కార్పస్ లూటియల్లోంచి కూడా ప్రొజెస్టెరాన్ సపోర్ట్ ఉంటుంది. బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనం రిట్రీవ్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళల్లో కూడా ప్రొజెస్టెరాన్ సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ వీ డూ అ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ అ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో రెండింటికి ఏది అడ్వాంటేజ్, ఫ్రెష్ బెటరా ఫ్రోజన్ బెటరా? చాలామంది అడుగుతారు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ మాకు చేయొచ్చా, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా అని. సో మనం ముందే పేషెంట్కి ఐడెంటిఫై చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సంబడి హూ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వాళ్ళకి ముందే మనం చెప్తాం మీకు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరగదు, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి అని. సో అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటంటే యూ విల్ హ్యావ్ వెరీ లెస్ రిస్క్ ఆఫ్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అండ్ వీ హ్యావ్ మోర్ టైమ్ టు ప్రిపేర్ యువర్ యూటరస్. సంబడి కొంతమందికి థిన్ ఎండోమెట్రియం ఇష్యూస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఎగ్ పికప్ టైంకి ఎండోమెట్రియం రెడీ అవ్వకపోతే వాళ్ళకి మనం ముందే ప్లాన్ చేసుకొని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకోవచ్చు. బికాస్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో మనకి ఎక్కువ టైం ఉంటుంది ఎండోమెట్రియం ప్రిపేర్ చేయడానికి. సో ఎస్పెషలీ థిన్ ఎండోమెట్రియం ఇష్యూస్ ఉండేవాళ్ళు, పాలిసిస్టిక్ ఓవరీ కండిషన్ ఉండేవాళ్ళు, లేకపోతే హార్మోన్స్ బాగా ఎక్కువ రైజ్గా ఉండేవారు, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ప్రిఫర్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ బెటర్గా ఉంటాయి.